బ్లాక్ బక్ రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ నందిపేటలో ఉన్నటువంటి బ్లాక్ బక్స్ అనేవి ఎకో టూరిజం ని ఇంక్రీజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయని పేర్కొనడం జరిగింది. అయితే ఈ బ్లాక్ బక్స్ గురించి చూద్దాం. బ్లాక్ బక్స్ ని ఇండియన్ యాంటలోప్ అని కూడా అంటూ ఉంటారు. ఈ బ్లాక్ బక్స్ అనేవి ఇండియా మరియు నేపాల్ ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి. ఈ బ్లాక్ బక్స్ ని హిందూయిజం లో ప్యూరిటీ కి సింబల్ గాను బుద్ధిజం లో గుడ్ లక్ కి సింబల్ గాను విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్లైట్లీ ఫారెస్ట్ ఏరియాస్ మరియు గ్రాస్ ల్యాండ్స్ లో వ్యాపించి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ బక్స్ చీతాస్ తర్వాత ఫాస్టెస్ట్ యానిమల్ ఇన్ ద ఎర్త్ గా మనం చెప్పుకోవచ్చు. యానిమల్స్ అనేవి టూ టైప్స్ గా డివైడ్ అయి ఉంటాయి. అందులో నోక్టర్నల్ యానిమల్స్ మరియు డ్యూర్నల్ యానిమల్స్. నోక్టర్నల్ యానిమల్స్ అంటే ముఖ్యంగా నైట్ టైం యాక్టివ్ గా ఉండే యానిమల్స్ ని నోక్టర్నల్ యానిమల్స్ అంటారు. డ్యూర్నల్ యానిమల్స్ అంటే డే టైమ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే యానిమల్స్ ని మనం డ్యూర్నల్ యానిమల్స్ అని అంటారు. ఈ బ్లాక్ బక్ అనేది డ్యూర్నల్ యానిమల్ గా మనం చెప్పుకోవచ్చు. IUCN లిస్ట్ ప్రకారం ఈ బ్లాక్ బక్ అనేది లియస్ట్ కన్సర్న్ లిస్ట్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు.